ఏ హల్క్ 100 వాల తీసుకురా దాని కూడా పెల్చేద్దాం ఊరి దేవుడా ఈ పిల్లల పిడుగుల్లా కాలుస్తున్నారే అయ్యే బాబాయ్ మామా ఎన్ని బాంబులు తీసుకొచ్చాడా చిచ్చు బుడ్డి ఆటమ్మ 2 అవర్స్ లేటర్ ఇంట్రా బాంబులు పెల్చుతున్నారా బాంబులు వస్తున్నా మీ బాంబులని దొబ్బగలడానికి ఇవాల వస్తేందరా గ్రాడీ అబ్బో దీపావళిగా దీపాలు కూడా పెట్టారుగా మళ్ళీగా అందుకే రాత్రి వేళొచ్చా ఇప్పుడు మీ పాంబులన్నీ దొప్పుకెళ్తా చించను గాడు పింఛను గాడు మా ఇంటి మీద రాకెట్లు విసురుతారా నీకెంత ధైర్యం రా వస్తున్నాగు ఎక్కడున్నారా మీ పాంబులన్నీ ఎక్కడ పెట్టారు అర్ధరాత్రి అయింది కదా అందరూ నిద్రలో ఉండుంటారు వస్తున్నా వచ్చేస్తున్నారా అదిగో నిద్రలో ఉన్నారు మా ఇంటి మీదకే బాంబులు వేస్తారా అయ్యారా మీరు మీ బాంబులన్నింటినీ ఇప్పుడు ఈ గ్రాణి మాయం చేయబోతుంది చూడండి పిల్లలు ఈ బాంబులన్నీ ఎలా మాయం చేస్తారో అదే నా ఇంటి మీదకే బాంబులు వేస్తారా అది ఓం భీం గ్రాణి చూసారా ఎలా మాయం చేశారా బాంబులన్నింటినీ మిమ్మల్ని కూడా తినేస్తా కాకపోతే ఇప్పుడు కాదు దానికి ముహూర్తం ఉందిరా అప్పుడు వచ్చి కలుస్తాం మీ అందరినీ ఏంటి పిల్లలు మీ ఇంట్లో కూడా ఇలాగే దీపావళి బాగా సిద్ధంగా చేస్తున్నారా అయితే చెప్పండి మీ ఇంటికి కూడా వచ్చి మీ బాంబులన్నింటినీ తీసుకెళ్లిపోతుంది గ్రాణి మర్యాదగా చెప్తున్నా వినండి ఎక్కువ సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ బాంబులన్నింటినీ తీసుకెళ్ళడానికి ఈ గ్రాణి వెహికల్లో వస్తుంది అర్థమవుతుందా సరే ఇక మనం ఈ బాంబులన్నింటినీ ఈ వెహికల్లో ఎక్కించేసి ఇక నా ఇంటికైతే తీసుకెళ్ళిపోయి అక్కడ మసి బూడిద చేసేస్తా వీటన్నింటినీ వీటన్నింటినీ తగలు పెట్టేయాలి వీటి వల్లే కదరా మా ఇంటి మీదకి మీరు రాకెట్లు వేస్తున్నారు అయిపోయారు ఇప్పుడు ఓకే మొత్తానికైతే అన్నిటిని నేనైతే వెహికల్లో పెట్టేశాను ఇక మనమైతే బాంబులు తీసుకొని వెళ్ళిపోదాం ఎవరంటే వచ్చినా సరే గుద్దుకుంటూ వెళ్ళిపోదాం గ్రాణి అంటే ఎవరికి భయం లేకుండా పోయింది ఇప్పుడు చూపిస్తా గ్రాణి పవర్ అంటే ఏంటో అయిపోయారా మీరందరూ ఇక ఎప్పుడైనా సరే ఇటువంటి దీపాలతో ఈ బాంబులతో మా ఇంటి మీద కనుక దాడి చేస్తే ఇక మీ దగ్గర ఉన్న బాంబులన్నింటినీ తొప్పికెళ్ళిపోతా ఒక్కగా జరగండి రా రోడ్డు గట్టిగా వస్తున్నారు గ్రాణి ఎటువైపు వస్తే అదే కరెక్ట్ రోడ్డు పక్కకు జరగండి వీళ్ళందరినీ నాశనం చేసేయాలి వీళ్ళ వల్లే నా ఇల్లు మొత్తం తగలబడిపోయింది అయిపోయారా మీరందరూ గ్రాణిత పెట్టుకుంటే ఇలాగే ఉండదని చెప్పండి అది కది మొత్తానికైతే అన్ని వెహికల్ని ధ్వంసం చేసేద్దాం అయిపోయింది అమ్మయ్యా మొత్తానికైతే లేచాం అరే అరే రారా అరే పింఛన్ అరే డోరమన్ పైకి లేక ఉంటారా బాంబులు కలుచుదా ఏంటి బాంబులు ఎక్కడ కనిపించట్లేదు ఒరే డోరమాన్ నువ్వు ఎక్కడ దాచిపెట్టావేంటారు నా బాంబులు మామయ్య ఈ డోరమాన్ గారు మన బాంబులని ఎక్కడ దాచిపెట్టినట్టున్నాడు ఏంట్రా నేను దాచిపెట్టానన్నా నువ్వే కదా రాత్రి దాడుకొని లోపల పెట్టమన్నా ఒరే నేను లోపల పెట్టేంటా నాకేం తెలియదు ఎక్కడ ఉన్నాయి బాంబులు మామయ్య నేనేం దాచిపెట్టలేదు మామయ్య అదేంట్రా శించాన్ డోరమాన్ తెలియదని చెప్తున్నా నువ్వు తీసావని చెప్తున్నావు ఏంటి అసలు నిజంగా నువ్వు లోపల పెట్టావు బాంబులు చూడు ఒకసారి మొత్తం ఇల్లంతా వెతుకు లేదు మామయ్య నిన్న నైట్ నేను బెడ్ కింద మొత్తం బాంబులని పెట్టాను మామయ్య నేను ఎక్కడ దాచిపెట్టలేదు ఇంట్లో నేను బెడ్ కింద పెట్టాను కావాలంటే చూడండి మామయ్య మామయ్య నాకు కనిపిస్తుంది మన బాంబులు ఎవరైనా దొబ్బారేమోనని ఏంట్రా శించాన్ నువ్వు అనేది బాంబులు ఎవరు దొంగతనం చేస్తారు అరే నిజంగానే మన బాంబులు కనిపించట్లేదే నిన్న ఇక్కడే కదరా మొత్తం అన్ని పేల్చాం అయినా నాకెందుకు సందేహంగానే ఉంది సరే సరే ఒక ఐడియా ఉంది అరే పింఛన్ నువ్వు కూడా రారా మనందరం కలిసి అర్జెంట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇద్దాం లైట్ గురించి కాదు ఇక్కడ షీరో ఉండలేదురా రే మన చాప్ ఏది అరే మన కుక్క కూడా కనిపించట్లేదు అంటే ఖచ్చితంగా మన ఇంట్లో ఖచ్చితంగా దొంగలు ఎప్పుడు ఉంటారు ఓరి నాయన అరే అవి చాలా ఖరీదైన బాంబులు రా వాటిని మన సబ్స్క్రైబర్స్ మనకి ఎంతగానో గిఫ్ట్ కోసం పంపించారు రా ఖచ్చితంగా ఆ బాంబుల్ని ఎవరో దొంగలించుంటారు రండి రండి మనం త్వరగా వెళ్ళి లిటిల్ సింగం సార్కి కంప్లైంట్ ఇద్దాం ఓకే ఎక్కే సార్ అందరు ఎక్కే మామయ్య పదండి త్వరగా వెళ్ళి మన లిటిల్ సింగం సార్కి కంప్లైంట్ ఇద్దాం ఖచ్చితంగా ఇది దొంగల పని చూసారా మన కుక్కలను కూడా ఎక్కడికో తరిమి కొట్టినట్టున్నారు పాపం అవి రాత్రి అంతా చెల్లెలో ఎక్కడ పడుకున్నా ఏంటో వచ్చేస్తేలేని ఇంటికి అమ్మో మన బాంబులు దొంగతనం చేయడానికి ఎవరికి మామయ్య మనసు పిన్ని అది రచించే నాకు కూడా అర్థం కావట్లేదు అయినా మన దీపావళి బాంబులు మన సబ్స్క్రైబర్స్ మన కోసం పంపిస్తే మన ఇంటికి వచ్చి మన బాంబులే దొంగతనం చేశారు ఇంతకీ ఎవరై ఉంటారో ఏంటో మనం త్వరగా వెళ్ళి కంప్లైంట్ చేయకపోతే ఇక దొంగలు ఎంత దూరం తప్పించుకొని వెళ్తారో ఏంటో రా త్వరగా వెళ్ళిపోదాం ఆగండి అవును మామయ్య త్వరగా వెళ్ళి
ఇంకా మనం దీపావళి ఒక్క రోజునే సెలబ్రేట్ చేసుకోవడం. మామయ్య నేను మొత్తం అన్ని రోజులు సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. మొత్తం బాంబులన్నీ ఎవరో తీసుకువెళ్ళిపోయారు. మిత్రులారా మీరు ఎవరికైనా తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి. మా బాంబులు ఎవరు తీసుకువెళ్ళారో చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ ప్రతి ఒక్కరు కామెంట్ చేసి చెప్పండి. అరే చాలా స్లోగా వెళ్ళండి మామయ్య. అమ్మో ఏంటి మామా ఇవాళ ఇంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు, నాకు చాలా భయంగా ఉంది. ఒరే ఆగండ్రా, నాకు అసలు ఎక్కడుందో అర్థం కావట్లేదు. మన లిటిల్ సింగం సార్ది ఈ పోలీస్ డిపార్ట్మెంటేనా? ఇది కాదనుకుంటా, ఇది వైన్వుడ్ కదా, మర్చిపోయాను. మనం వెళ్లాల్సింది వేరే పోలీస్ డిపార్ట్మెంట్కి. అరే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో లాస్ట్ టైం నా గోల్డ్ చైన్ పోయిందని కంప్లైంట్ ఇస్తే అస్సలా పట్టించుకోలేదురా. సరే సరే, ఇక్కడెక్కడో ఉంటుంది ఇంకో పోలీస్ డిపార్ట్మెంటు, అదుకోండి ఎదురే. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి లెఫ్ట్ తిరిగితే వచ్చేస్తుంది. వెళ్ళి మనం త్వరగా వెళ్ళి లిటిల్ సింగ్ అంకల్ సార్కి అయితే కంప్లైంట్ చేసేద్దాం, సరేనా? నాకు ఎందుకో డౌట్ గా ఉంది. శించన్ గడ మొత్తం బాంబులని మనం పడుకున్న తర్వాత కాల్ చేసి కావాలని చెప్తున్నాడేమో బాంబులు ఎవరో దొంగతనం చేశారని. ఏంట్రా శించన్, నిజం చెప్పు, నువ్వే కాల్ చేసావు కదా మేము పడుకున్న తర్వాత బాంబులన్నింటినీ? ఒరే రకుండా, నీకు ఆడమ్మ పెట్టి పేలిస్తే గొప్ప గుయ్య అంటది అర్థమవుతుందా? నన్నంటావేంట్రా, నువ్వే కదా నైట్ గా పడుకుంది. మామయ్య నాకు తెలిసి డోరమన్ గడ ఎక్కడో దాచిపెట్టి ఉంటాడు మామయ్య. వీడిని అడగండి గట్టిగా, రెండు దెబ్బలు తగిలిస్తే అప్పుడు వీడే చెప్తాడు మామయ్య. అరే మా ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికంటావేంట్రా, మనం ఎక్కడికి వెళ్తున్నా తెలియదు. అది కూడా లిటిల్ సింగం సార్ని కలుద్దామని అన్నాం కదా, ఇదేరా ఇక్కడే అనుకుంటా లిటిల్ సింగం సార్ ఉండేది. అదిగో పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉన్నట్టుంది. ఓకే ఓకే, మనం త్వరగా వెళ్ళి లిటిల్ సింగం సార్ కంప్లైంట్ ఇచ్చేస్తే ఖచ్చితంగా వన్ డేలో మన బాంబులు మనకి రిటర్న్ చేసేయగలరా. ఎక్కడున్నాడు లిటిల్ సింగం సార్? అరే లిటిల్ సింగం సార్, హలో లిటిల్ సింగం గారు ఎక్కడున్నారు? అరే అట్టా మాజీ సెటక్లీ. అరే యార్ ఇక్కడ కూడా లేడేంటి? హలో లిటిల్ సింగం సారు. అరే ఏంట్రా శించాను, లిటిల్ సింగం సార్ ఎక్కడా కనిపించట్లేదు. కొంప తీసి లోపల ఉన్నట్టున్నాడు. అరే ఇక్కడ ఎవరు లేరు, లాకర్ రూమ్కి వెళ్ళి చూద్దాం రండిరా. లాకర్ రూమ్లో కూడా ఎవరు లేరు. ఓ లిటిల్ సింగం సారు ఎక్కడున్నావు? అరే ఈ డోర్ మొత్తం తాళాలేసింది. అరే పించాన్ పక్కకు జరుగు. ఎక్కడున్నారబ్బా? ఇంకా ఇక్కడ ఏదో డోర్ ఉన్నట్టుంది. అమ్మో ఇది ఎక్కడో పై స్టేర్స్కి వెళ్ళడానికి అనుకుంటా. అప్స్టేర్స్కి మనకు వద్దులే, కిందే ఉంటారు నాకు తెలిసి సారు. ఓ లిటిల్ సింగం సార్ ఎక్కడున్నారు? అరే యార్ ఏంటి ఎవరు కనిపించట్లేదు, ఈ పోలీస్ డిపార్ట్మెంటా లేకపోతే ఇంకేమన్నానా? అరే ఇక్కడున్నారా? హలో లిటిల్ సింగం సారు నమస్తే. నమస్తే సార్, ఏంటి ఇలా వచ్చారు, ఏంటి ఏదైనా ప్రాబ్లమా? అవునవును లిటిల్ సింగం బాబాయ్ గారు, మా ఇంట్లో బాంబులన్నీ ఎవరో దెబ్బకెళ్ళిపోయారు. ప్లీజ్ త్వరగా కంప్లైంట్ తీసుకుని అవి ఎక్కడున్నా కనిపెట్టి మాకు ఇచ్చారా, త్వరగా కాల్చుకొని దీపావళి కూడా అయిపోతుంది. ఆ కష్టం అక్కడ ఊకే దాగు కాలుస్తున్నాడు. మా దగ్గర ఇప్పుడు బాంబులు కాలుతుంటే ఎవరు తీసుకెళ్లిపోయారు, ఖచ్చితంగా కజమగడ ఉంటాడు. ప్లీజ్ లిటిల్ సింగం గారు త్వరగా వెతికి కనిపెట్టచ్చు కదా. ఏంటి శించాన్ మీది కూడా ఇదే కేసా? ఈ రోజు ఇది 16వ కేసు. అంటే మన సిటీలో జరుగుతున్న దొంగతనాలకి అలాగే యాక్సిడెంట్ కారణం ఒక తెల్ల చీర కట్టుకున్న బామ్మ. ఆ బామ్మ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఉన్న దీపాలు అలాగే బాంబులు అన్నింటినీ దొంగతనం చేసి రోడ్డు ఖర్చు వచ్చిన ప్రతి ఒక్క కారును గుద్దుకుంటూ వెళ్తుంది. ఇంతకీ ఆ బామ్మ ఎవరై ఉంటారు? త్వరగా నాతో పట్టరా, ఇదంతా గ్రాణి పన. నేను ఇంకెవరో కావాలని చేస్తున్నారేమనుకున్నా, ఈ గ్రాణిది దీన్ని ఇలా కాదు, దానింటి దగ్గరికి వెళ్ళి దాని అంతం చేద్దాం రండిరా. చూసావరా శించాన్, ఇందాకేమో ఈ రకుండా డోరమన్ గడే తీసిండు చెప్పానా? నేను తీయలేదని చెప్పానా? నువ్వే కదరా నైట్ పడుకునేటప్పుడు బాంబులన్నీ లోపల పెట్టి పడుకున్నావు. అయినా చూడు మావయ్య, నేను చెప్పిందే జరిగింది, బాంబులు నేను దొంగతనం చేయలేదు మావయ్య. ఇప్పటికన్నా డోరమన్ నమ్మండి. ఈ దొంగ మా గ్రాణి, మా బాంబులే దొంగతనం చేస్తావా? వస్తున్నా రాగు, మా పెన్నమ్మ వస్తున్నాడు. ఇక నీకు మరణమే, అయిపోయావే గ్రాణి అయిపోయావు. అమ్మయ్య మావయ్య పదండి పదండి, ఇంకా స్పీడ్ గా పదండి. అమ్మో గ్రాణి బాంబులన్నీ కాల్ చేసేదేమో, పదండి మావయ్య. ఏంట్రా అంత మాట అంటున్నావు, గ్రాణి బాంబులు కాల్ చేస్తా అంటున్నావా? ఒరే అవునా, అయ్యో మావయ్య పదండి పదండి, చాలా స్పీడ్ గా పదండి, ఇంకా స్పీడ్ గా పదండి. అరే మీరు కాసేపు ఆపుతారా? అరే వచ్చేసినట్టుకున్నావరా, ఇది అనుకుంటా గ్రాణి ల్యాండ్. అమ్మో గ్రాణి ఎక్కడుందో ఏంటో. ఉరి నాకు అర్థమైంది, ఈ రైల్లో తరలిస్తున్న మందు బాంబులు అదేవిధంగా దీపావళి బాంబులు అలాగే చాలా కంటైనర్స్ మన సబ్స్క్రైబర్స్ పంపిస్తారు కదా, అవన్నీ తీసుకెళ్తుంది గ్రాణియరా. అమ్మో లక్కీ. అరే ఏంటి ట్రైన్లో ఒక్క కంటైనర్ లేదు, అంటే ఖచ్చితంగా గ్రాణి దొంగతనం చేస్తుంటదిరా. ఓకే ఓకే, ఆ గ్రాణి ఎక్కడున్నా సరే దాన్ని అయితే నేను వదిలిపెట్టను శించాన్, నువ్వేం బాధపడకండి రా డోరమన్ పించాన్. అది కది ఇదిగో ఇటువైపు ఉన్నట్టుంది ఆ గ్రాణి ఇల్లు. వసే గ్రాణి వస్తున్నాం ఆగవే, మా పిల్లల బాంబులు దొంగతనం చేస్తావా? మా సబ్స్క్రైబర్స్ మాకోసం ఎంతో కష్టపడి పంపిస్తున్న బాంబులు నీ కంట్రీస్ దొంగతనం చేస్తావా? ఇవాళ నీకు మూడింది. అరే అదిగోరు శించాన్ మన బాంబులు. ఏ గ్రాణి త్వరగా బయటికి రా. ఏ గ్రాణి మోహన్ దానా బయటికి రావే, ఏంటి మా బాంబులన్నీ దొంగతనం చేసి హాయిగా పడుకున్నావా?
పైకి లే రా బయటికి అదిగో మావ ఏమను బాంబులు ఎక్కడ ఉన్నాయి అమ్మో ఒరి డోరమన్ ఒరి పింఛన్ చూడండి అప్పుడు బాంబులు ఎక్కడ ఉన్నాయి ఒసే గ్రాని మావ ఉండాను ఎక్కడ దొక్కున వెద్దామంటే బయటికి రా మావ వచ్చేటి ఇప్పుడు నీ పని చెప్తాడు ఎవడ్రా దమ్ముంటే నన్న బయటికి రమ్మంటున్నాడు ఎవడా ఒరే పెన్న స్టార్ సింఛన్ మీరే చారేట్రా నా ఇంటి మీదకి బాంబులు వేసి నా ఇంటిని తగల పెడదాం అనుకున్నారు కదా అందుకే మీ బాంబులు అన్నిటినీ ఎత్తుకొచ్చేసా ఇంకెప్పుడన్నా సరే ఇటువంటిది మళ్ళీ రిపీట్ అయితే మిమ్మల్ని అందరినీ చంపేస్తా మాయ చూడండి మనల్ని అందరినీ చంపేస్తంట గ్రాని అసలు నీకేం కావాలి చెప్పు చెప్పు గ్రాని ప్లీజ్ మా బాంబులు మాకు ఇచ్చేయాలంటే మేము ఏం చేయాలి చెప్పు నువ్వేం చెప్పినా చేస్తాం అంతేగాని మా సబ్స్క్రైబర్స్ మా కోసం పంపించిన బాంబులు అన్నింటినీ నాశనం చేయకు దయచేసి నిన్ను బతిమలాడుతున్నా ప్లీజ్ గ్రాని మా బాంబులు ఇవ్వాలంటే మేము ఏం చేయాలి చెప్పు గ్రాని ప్లీజ్ కార్లన్నీ తీసుకుని వెళ్ళాలంట ఓకే నా రంగుకు తగ్గట్టు ఈ బ్లూ కలర్ కార్ అయితే తీసుకుని వెళ్తాను అమ్మయ్య
వచ్చేసాం. ఇక మనం అయితే వెళ్దాం. అరే 50% ఛాలెంజ్ వచ్చి కంప్లీట్ చేసాం, కానీ ఇంకా 50% అలాగే ఉంది కా. అమ్మో ఇప్పుడు ఎలాగైనా సరే మొత్తం కంప్లీట్ చేసేసేయాలి. అరే వెళ్ళాలి, ఎందుకంటే మన సబ్స్క్రైబర్ మన కోసం పంపించిన గిఫ్ట్లన్నీ ఈ గ్రాని ఎప్పుడు తీసుకెళ్ళిపోతుంది? లాస్ట్ టైం మీరు పంపించిన కంటెంట్ గిఫ్ట్లు కూడా ఈ గ్రాని దొంగ తెచ్చింది. ఏ దొంగదన అమ్మో, మొత్తసారి అయితే నాకు భలేగా వచ్చినాయి. హెలికాప్టర్లు ఎయిర్ప్లేన్లు బోల్డ్ అని వచ్చినాయి మిత్రులారా, అన్ని గ్రాని దెబ్బకెళ్ళింది. దొంగ మొహం గ్రాని దన. అరే ఎదురుగా చూడండి అమ్మో, రెయిన్బో గాడు వీడి నుంచి అలా తప్పించుకుని వెళ్ళలే ఏంటో. అరే వెళ్ళాలి వెళ్ళాలి. ఓం భీం పిన్నం. అమ్మయ్య మొత్తానికైతే అరే కారు బోల్తా పడింది. ఓం భీం పిన్నం. అమ్మయ్య అరే బతికిపోయాండ్రా బాబు. అమ్మో ఈ రెయిన్బో గడు మామూలుడు కాదురా బాబు, నన్ను ఇక్కడ చంపేద్దాం అనుకుంటున్నట్టున్నాడు. ఓం భీం పిన్నం. వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి. అమ్మయ్య మొత్తానికైతే వాడి నుంచి తప్పి చేసుకున్నాం మిత్రులారా, లేకపోతే ఆ రెయిన్బో గడు మన నామాంతం మింగేసేవాడు. సరే సరే ఇక నేనైతే ముందుకైతే వెళ్ళిపోలి, మనం చివరి దశకు అయితే వచ్చేసాం. మొత్తానికి నేను 80% ఛాలెంజ్ కంప్లీట్ చేసినట్టున్నా. కాదు కాదు 90% ఛాలెంజ్ కంప్లీట్ చేసేసాను. వచ్చేసాను వచ్చేసాను. అమ్మయ్య నీకు వచ్చేసాను. ఒరే కింద పడిపోతున్నా. అమ్మ మొత్తానికి దీని మీద పెట్టండి సంతోషంరా బాబు. జస్ట్ మిస్ ఇక్కడ చూడండి, ఆకాశంలో ఎంత ఎత్తులో ఉన్నా మేము. దీనికోసమని మీరు ప్రతి ఒక్కరు లైక్ అయితే కొట్టేసేయండి. అమ్మయ్య ఇక దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక అయిపోయింది అయిపోయింది. అమ్మా ఇది ఒక్కటేరా బాబు లాస్ట్. ఇప్పుడు నేను కిందకి వెళ్ళి అలా మళ్ళీ పైకి వస్తాను. ఓకే ఇప్పుడు చెప్దాం పదండి, ఆ గ్రాని తడాకన డోరేమన్ తడాకన చూడండి చూడండి. దూకేస్తున్నాం. ఏ కింద పడిపోయినాను. అమ్మో ఎంత దూరం పెట్టిందో ఈ ర్యాంప్ని. అమ్మో ఈ స్టంట్ ఛాలెంజ్ కంప్లీట్ చేయడం అసలు సాధ్యపడదు, కానీ ఎట్టకేళకైతే నేను ఓమ్మీ పిన్న మంత్రం వాడి కంప్లీట్ చేసేసాను. అమ్మయ్య ఇప్పుడు మనసు తృప్తిగా ఉంది మిత్రులారా. అమ్మ ఉరి వాళ్ళు ఇంకా రావాలి, నాకైతే వచ్చేసాను. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కూడా వస్తే మన బావులు మనకి ఇచ్చేస్తాను అంది గ్రాని. భయపడకరా పించాన్, నీకెప్పుడైనా సరే ఆపద అనిపించినప్పుడు ఓం భీం పెన్నమనే మంత్రం చదువు, ఆటోమేటిక్ గా నువ్వు ఆపద నుంచి తప్పించుకోగలవు. ఆల్ ది బెస్ట్ కన్నా ఖచ్చితంగా ఈ రేసులు నువ్వు గెలిచే తీరుతావు. నీ సబ్స్క్రైబర్స్ నీకోసం పంపించిన గిఫ్ట్లన్నింటినీ నువ్వు సొంతం చేసుకోవాలంటే ఈ స్టంట్ ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి. ఆల్ ది బెస్ట్ వెళ్ళి వెళ్ళి పించాన్. అయ్య బాబాయ్ చూడండి చాలా కష్టమైన ర్యాంపు,
కాంప్లీట్ చేయడానికి నేను నిన్ను ఎంత ట్రై చేస్తున్నానో చూసారు మిత్రులారా అది పించన్ అంటారు ఓ మింపన అమ్మయ్య ఈ మంత్రాన్ని వాడి త్వరగానే అయితే ఎండ్లైన్ రీచ్ అయిపోవాలి అరే రే ఓ మింపన అరే చూడండి కింద షిప్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు కనుక కింద పడ్డానంటే ఆ సముద్రం లోపల ఉన్న చొర చేపలు నమంతా మింగేస్తాయి అరే రే 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 డెరమన్ పక్క తిరుగు అమ్మయ్య ఎట్టకేలకి పించన్ కూడా వచ్చేశాడు రే డెరమన్ అనియా నేను కూడా వచ్చేసాను రా అమ్మయ్య మొత్తానికి నేను కూడా వచ్చేసాను ఏ ఈ టపాకెల్ నావచ్చు నావచ్చు థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా ఆ గదిరా పించన్ హా చూసావా గ్రాణి మా పించన్ కూడా భలే గెలిపాడు సరే మామయ్య ఇప్పుడు ఈ సించన్ కాల్ది వేసి చెప్పండి ఖచ్చితంగా సించన్ గెలిచే తీరుతారు మామయ్య అలాగే సించన్ నువ్వు ఖచ్చితంగా గెలవాలని అయితే కోరుకున్నా గెలి వెళ్ళు సించన్ నీ బాంబులు మీ సబ్స్క్రైబర్స్ పంపించిన బాంబులు నువ్వు గెలుచుకోవాలంటే ఖచ్చితంగా ఈ స్టంట్ ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి ఆల్ ది బెస్ట్ సించన్ కన్నా అలాగే మామయ్య ఓకే ఓకే మిత్రులారా మనం అయితే అరే అన్ని ఐటమ్స్ కింద చేస్తున్నట్టున్నాడు సించన్ సూపర్ సించన్ నాకు ఎంత సహాయపడ్డాడు నిజంగా సించన్ ఖచ్చితంగా నా బాంబులో కొన్ని బాంబులు నీకు ఇస్తాను లేని ఆడుకోవడానికి ఓకే ఓకే మిత్రులారా అది ఓకే ఏంటి సించన్ దగ్గర నీ ప్రతాపం చూపిస్తున్నావు అంటే మూడు తల్లి కానీ వచ్చేస్తున్నాడే వీరాజు వీరుడంట సిరాజు సూర్యుడంట వాడి పేరు సించన్ అంట అగ్గది లెక్క ఎట్లా ఇచ్చాను ఫ్రెండ్స్ ఆ మూడు తల్ల గ్రాండ్ నుంచి కూడా బలేగా తప్పించుకున్నాను కదా అదిరా బాబు సించన్ అంటే ఓకే ఓకే ఈ మెట్లు ఇంటర్ బాబు ఇంత పైకి కట్టారు అమ్మయ్య మా తనకైతే పై వరకైతే వచ్చేసాం ఓకే ఇప్పుడు ఏం చేయాలి అరే ఇక్కడ ఏంట్రా బాబు గిరిగిరా తిరిగే బాల్ ఉంది అంటే ఇదేననుకుంటా ప్రమాదకరమైనది ఓ ఆ బాల్ లోపలికి మనం వెళ్ళలేకపోతే అంతే బాల్ మనల్ని కిందకి నెట్టేస్తుంది ఇప్పుడు చూడండి ఎలా వెళ్తాడు సించాన్ అది గది లెక్క మొత్తానికైతే సూపర్గా అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి ఇంకేంటబ్బా ఛాలెంజ్ హో అక్కడేంటి అతను ఎవరో త్రిశూలం విసురుతున్నట్టుగా ఉన్నాడు చూడండి మిత్రులారా ఎంత భయంకరంగా ఉన్నాడు ఆ పెద్ద ఆయన అమ్మో ఆ పెద్ద ఆయన్ని కూడా గ్రావి ఆవహించినట్టుగా ఉంది ఉదయ గ్రాణి నువ్వెంత మందిని ఆవహించినా సరే మా పెన్నమ్మ చోలికి వస్తే మాత్రం ఈ సించన్ అస్సలా ఉడికారు అలాగే మా సబ్స్క్రైబర్స్ కూడా ఉడికారు మా సబ్స్క్రైబర్స్ అందరు కలిసి నేను చంపేస్తారే గది లెక్క ఓకే మిత్రులారా మనం ఈ కారుని తీసుకుని అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి ఇప్పుడు చూడండి సించన్ తడాక అంటే ఏంటో చూపిస్తాను ఎలాగే ఈ ర్యాంప్ గెలుస్తానో మీ కళ్ళ ముందే చూపిస్తాను ఏంటి పెద్ద ఆయన నిన్న గ్రాణి ఆవహించిందా ఏం పర్లేదులే ఓం మేం పెన్న వంటి చదువుకో మా పెన్నమ్మని నిన్ను కాపాడతాడు ఓకే ఓకే ఇప్పుడైతే మనం అయితే ఈ బస్సుల మీద నుంచి వెళ్ళాలి మిత్రులారా అమ్మయ్యా మొత్తానికి దీనిలో దూకేశాను అమ్మో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్ళాలి అరే ఇదేంట్రా బాబు ఇంత ఎటవరగా కట్టారు ఒసే గ్రాణి ఇదంతా నీ పనే కదా చూడండి మిత్రులారా మనం వెళ్ళకుండా ఎన్ని బాల్స్ అడ్డు పెట్టిందో ఓసి దొంగ మా గ్రాణి ఇక్కడ ఏంట్రా అమ్మో రెయిన్బో గార్డ్ కూడా ఇక్కడ ఉన్నాడా ఇది నిన్ను చూడనే లేదు అమ్మయ్యా మొత్తానికి అమ్మా ఒరే నాయన ఒరే ఓ మింపెన్నం ఓ బీంపెన్నం కారు బోల్తా పడిందండి అమ్మా ఎట్టకేలకైతే రివర్స్ చేయగలిగాం ఓకే ఇప్పుడు ఈ రెయిన్బో గార్డ్ నుంచి తప్పించేసుకోవాలి గది లెక్క మొత్తానికి రెయిన్బో గార్డ్ నుంచి కూడా తప్పించేసుకున్నాను ఏ హురే అమ్మో ఏంటిది ఇంత పెద్దది ఏదో పెట్టింది అక్కడ అమ్మో అది స్నోయింగ్ బాల్ అనుకుంటా చూడండి ఓకే ఓకే ఇప్పుడైతే దాటేయాలి దాటేయాలి అరే రే 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 గింగరలు తిరుగుతుంది అరే రే రే పైకిలు 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 ఏంట్రా కళ్ళు ముందు తెరిచే లోపల వచ్చేసామా అప్పుడే ఏ నా బాంబుల్ని గెలిచేసుకున్నాను ఒరే పించాన్ డోరమాన్ ఇక్కడ చూడండి రా మన బాంబుల్ని గెలుచుకోవడానికి సించాన్ వచ్చేసాడు రే ఇక మన పెన్నమావి ఎక్కడేనా మన పెన్నమావి కూడా గెలిస్తే ఇక గ్రాణి మన బాంబులు మనకి ఇచ్చేస్తుందిరా మన సబ్స్క్రైబర్స్తో కలిసి ఇక మనం హ్యాపీ దివాళీ మూడో రోజు అయితే జరిపేసుకుందాం ఏ నేను భలేగా గెలిచాను కదా ఏమంటారు మిత్రులారా ప్రతి ఒక్క లైక్ చేసి కామెంట్ చేయండి ఆపు గ్రాణి ఆపు సరే సరే అది చూద్దాం మా సబ్స్క్రైబర్స్ మా కోసం పంపించిన మా కంటైనర్లే కాదు ఇప్పుడు నువ్వు దివాళీ గిఫ్ట్ ని కూడా దొంగతనం చేయాలని చూస్తున్నావు చేయడం ఏంటి ఆల్రెడీ చేసేసావు కదా ఉండవే గ్రాణి ఎలా కంప్లీట్ చేసి చూపిస్తాను ఈ పెన్ స్టార్ పవర్ అంటే ఏంటో చూపిస్తా చూడండి మిత్రులారా ఆ ముగ్గురు అదే మన సించాన్ డోరమన్ అనిపించాను వెళ్ళిన దానికంటే ఈ పెన్ స్టార్ ఎంత వేగంగా వెళ్తాడు ఇప్పుడు మీరు చూస్తారు కదా గది లెక్క ఏంటి మూడు తరాల గ్రాణి దిష్టి బొమ్మను పెట్టి భయపెడదాం అనుకుంటున్నావా పిల్లలు భయపడతారా అలాంటి వాటికి పెన్న స్టార్ భయపడ్డు ఓకే ఓకే ఇప్పుడు చూసావా గ్రాణి ఏంటి అది ఇది చూడు ఇది చూడు ఎంత బాగుందో ఇటువంటి ఛాలెంజ్ చిన్నపిల్లలకి ఇవ్వు పెన్న స్టార్ చాలా ఈజీగా చేస్తాడు కానీ అరే ఏంట్రా ఇది దారికి మధ్యలో ఇలాగా గుండ్రంగా తిరిగే బాల్ని పెట్టింది ఆ గ్రాణి అంటే దీని నుంచి తప్పించుకుని వెళ్ళాలంటే ఎలా ఎలా ఇది కూడా మాయేనా ఓసిన గ్రాణి అమ్మో దీని జిత్తులు మారి నక్క కంటే ఎన్ని ఎన్ని వేషాలు వేస్తున్నావే గ్రాణి అమ్మో మిత్రులారా చూసారా
ఇంకేమీ లేదు, ఆ గ్రాణి నన్ను ఇప్పుడు ఆ లోయలో పడేసేది. ఎట్టకేలకి నేను అక్కడ నుంచి అయితే తప్పించుకున్నాను. ఇప్పుడు మనకి ఎదురుగా అక్కడ కార్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకైతే వెళ్ళి ఆ కార్లను అయితే తీసుకుని వెళ్ళాలనుకుంటా. అరే రే, ఇక్కడ చాలా కష్టంగా ఉంది అమ్మా. మొత్తానికి అయితే వచ్చేసాం. అది గది లెక్క చూడండి చూడండి, ఇప్పుడు ఎలా ఎగురుతాడో పెన్నస్టార్. అది గది ఓమ్మి పెన్నమంటారా బాబు. హే వచ్చేసాం. ఓకే, ఇక మనకైతే ఏ కారుని తీసుకుని వెళ్దాం, పింకా గ్రీనా? అరే గ్రీన్ మనకి నేచర్కి చాలా దగ్గరగా ఉంది, సో ఎన్విరాన్మెంట్కి బాగుంటుంది కాబట్టి నేనైతే గ్రీన్ సెలెక్ట్ చేశాను. కానీ ఇందులో కూడా మనకి రెయిన్బో మోడ్ ఉన్నట్టుంది. చూడండి ఈ కార్ ఎలా రంగులు మారుతుందో కదా, చాలా బాగుంది. అరే ఎవరైతేనో రొయ్యల మీసాల పెద్ద ఆయన. అమ్మో అతను చూడండి ఇలా గుడ్డప్పు కూర్చొని చూస్తున్నాడు. అరే రే, బస్సులు అన్నిటి మీద దూకేశాం. అమ్మా అరే, ఏంటిది కారు మొత్తం బోల్తా పడింది. అరే ఇప్పుడు ఎలాగా, ఓం బీం పిన్నాం, ఓం భీం పెనాం, ఓం భీం పెనాం. అరే రే రే రే, కారు 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 కారు. అరే మళ్ళీ బోల్తా పడింది. అమ్మయ్యా, ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోవచ్చు. కానీ ఇంకొకడు మిగిలి ఉన్నాడు, వాడే రెయిన్బో గాడ్. వీడిని దాటడం అంటే అసాధ్యం మిత్రులారా. ఇప్పుడు ఎలా దాడతాడో చూడండి. పెన్నోస్టార్ ఇప్పుడు రెయిన్బో గాడ్ నుంచి దాటి వెళ్ళాలి. ఓకే ఓకే వచ్చేసాం. ఇప్పుడు రెయిన్బో గాడ్ దగ్గరికి ఎగురుతున్నాం. ఎగిరాం. అది రెయిన్బో గాడ్. అరే వీడేంటి నన్ను మధ్యలో ఆపేశాడు. అమ్మో రెయిన్బో గాడ్ మామూలు పవర్ఫుల్ కాదు మిత్రులారా. ఓకే అయితే ఎగిరేద్దాం. ఏ మొత్తానికైతే రెయిన్బో గాడ్ నుంచి కూడా మనం అయితే తప్పి చేసుకున్నాం మిత్రులారా. ఓకే ఓకే ఓకే. అమ్మో చూడండి, ఆ రెయిన్బో గాడ్ మన కార్ని కావాలని డాష్ ఇచ్చాడు, అందుకే అంత పైకి అయితే తిరిగింది. అమ్మో ఇదేంట్రా బాబు ఇంత పెద్ద బాలు. అమ్మో వాటిని చూస్తే నాకు చాలా భయంగా ఉంది. కొంపదీసి అది కనుక నా మీద పడుంటే నేను అక్కడే మరణించేవాడిని మిత్రులారా. మరేమనుకుంటున్నారా పెన్నస్టార్ అంటే, అది థ్యాంక్స్ రా డోరామాన్. సరే సరే, అరే షించాన్ పెంచాన్, ఇక రండ్రా, ఇక ఈ బాంబులన్నీ మన సొంతమే. ఇక గ్రహణి కాదు కదా, ఏ భూతం వచ్చినా సరే మన సబ్స్క్రైబర్స్ మన కోసం పంపించిన ఈ గిఫ్ట్ అన్నిటి దొంగలితనం చేయడం ఎవరి తరం కాదు. ఇక మీరు హ్యాపీగా దీపాలు జరుపుకుంటారు కన్నా. దీపావళి జరుపుకోనివ్వండి రా.